తెలంగాణ ఎలక్షన్ రోజు 5 గంటలకే ఎలక్షన్ ముగియాలి. చూసారా ఈ ఏజెంట్లు, ఈ దొంగలు, ఈ దోచుకునే వాళ్ళు, ఈ గజ దొంగలు కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి లైన్లో నిలబడుతున్నారు 5 తర్వాత. మిత్రులారా, అర్జెంటుగా 6 తారీఖు మీరు వెళ్ళండి. 5 గంటల తర్వాత ఎందుకు ఎలా చేస్తున్నారని ఒక లెటర్ ఇవ్వండి, ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి ఆర్వో దగ్గర. వాళ్ళందరి మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేద్దాం. ఈ అవినీతి ఎలక్షన్లు జరగకుండా కాపాడుకుందాం. ఆఫ్ఘనిస్తాన్లో ప్రాణం పోతున్నప్పటికీ ఎలక్షన్లు సరిగ్గా చేస్తారు. ఇక్కడ మనకి సోకాల్డ్ డెమోక్రసీ, కొన్ని అందుకే కొన్ని ఏరియాల్లో 30% మేడ్చల్లో 34-33% హైదరాబాద్లో ఓట్లేశారు. ఎందుకు? అనేకులు మీరు నా పిలుపుని విన్నారు, నమ్మారు, గౌరవించారు, ఇంట్లో కూర్చున్నారు. ఈ అవినీతి కుటుంబాలకే ఎలక్షన్స్కి మరలా 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 ఆ 1% ఉన్నోళ్ళకి 3% ఉన్నోళ్ళకి ఓట్లు వేసుకొని 77 సంవత్సరాలు బానిస బతుకుతామా? అందుకనే గద్దరన్న చనిపోయినంత వరకు ఓటేయకుంటే 77 సంవత్సరాలు ఓటేయొద్దని 100 పాటలు కట్టాడు. నన్ను ప్రేరేపించాడు. ప్రజాశాంతి పార్టీ పెట్టాము, ఓట్లేయమని అడుగుతున్నాము. యాక్టివ్గా ఉన్న పార్టీని పార్టీ లేదు అని ఆన్లైన్లో చూపించి ఒప్పుకొని ఈ సిగ్గులేని వికాసరాజు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ హైదరాబాద్, ఎలక్షన్ క్యాన్సిల్ చేయకుండా చీఫ్ ఎలక్షన్ ఆఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎలక్షన్ క్యాన్సిల్ చేయకుండా వీళ్ళు తొత్తులుగా ఐఏఎస్ ఐపీఎస్లు మారి ఎలక్షన్ నడిపిస్తున్నారు. రండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ఎలక్షన్లు కాపాడదాం. తెలంగాణ ఎలక్షన్ రద్దు చేయాలి. రేపే సుప్రీంకోర్టులో నిర్ణయం ఉంది. మనకి ఎందుకు సింబల్ ఇవ్వలేదు అందరికీ ఇచ్చి? మనకి ఎందుకు ఇనాక్టివ్ చూపించారు? పోనీ ఇనాక్టివ్ అన్నారు, మరి లాస్ట్ మినిట్ నవంబర్ 10వ తారీఖు 5 మందికి సింబల్ ఎందుకు ఇచ్చారు ఇవ్వమని చెప్పి రింగ్ సింబల్? కనుక ఎలక్షన్ మరలా చేయాలన్న వాళ్ళందరూ 7569441275కి గ్రూపులుగా ఇప్పటికే 100,000 మంది ఏకమైపోయారు. ఇంకా 1,00,000 మంది నాతో చేరండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ బుద్ధి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.